बीआरएस पार्टी काउंसलर कार्यालयंपै राళ్ళు మారణాయుధాలతో దాడి ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాగా కార్యాలయంలోని అద్దాలు ఫర్నిచర్ తో సహా పలు వస్తువులను ధ్వంసం చేశారు. బొక్కొనిగూడ మూడవ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి కార్యాలయంపై బీజేపీ నేత కొమ్మిడి మహిపాల్ రెడ్డి దాడి చేశాడని కౌన్సిలర్ సంగీత తెలిపారు. రాళ్ళు మారణ ఆయుధాలతో కార్యాలయంపై దాడి చేసి అద్దాలు ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారని అన్నారు. అడ్డు వచ్చిన తనను పక్కకు నెట్టేసి నిన్ను నీ భర్త ప్రభాకర్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదా అంటూ చంపేస్తానంటూ భయభ్రాంతులకు గురి చేశాడని ఆరోపించారు. డైల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగటం సిగ్గుచేటని సంగీత అన్నారు. కొమ్మిడి మహిపాల్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిపాల్ రెడ్డి అంటే కొమ్మిడి మహిపాల్ రెడ్డి బీజేపీ నాయకుడు. మా హస్బెండ్ లేడు, లేని టైం చూసి ఆఫీస్కి వచ్చి ఆఫీస్ అంతా ధ్వంసం చేసిండు మొత్తము. నేను వస్తే నన్ను మెడల్ పట్టి నూకి జుట్టు పట్టిండు. మా హస్బెండ్ని చంపేస్తా అని అసభ్యకరమైన పదజాలంతో తిట్టిండు. మా ఆయన పొద్దున్నేస్తే బిజినెస్ చేసుకొని పని చేసుకొని ఆఫీస్లో ఉంటాడు. ఎప్పుడు జనాలు ఉన్నారు కదా, ఒక మనిషి ఎప్పుడు కూర్చుంటే ఇట్లా రాళ్ళు తీసుకొని వచ్చి కొట్టి అంతే, ఇక మేము బతకలేమా? అసలు పని చేసుకొని బతకటంలోని ఇట్లా వేస్తే ఎట్లా? మొత్తం దారుణంగా గలీజ్ మాటలు. కౌన్సిలర్ ఇది నాది కబ్జా, మిమ్మల్ని చంపి ఆక్రిఫై చేస్తా, మొత్తము అన్ని ఇష్టమైన పదజాలం, అమ్మని పిల్లాన్ని ఇవన్నీ తిట్టిండండి. చాలా ఘోరంగా తిట్టిండు. రాళ్ళు తీసుకొని కొట్టడం, నన్ను అడ్డొస్తే నూకేసిండు, మెడల్ పట్టుకొని జుట్టు పట్టి, అసలు అసభ్యకరమైన మాటలు. నాకు ఎదురుగా వాళ్ళు కాల్ చేయగానే నేను ఉరికొచ్చిన, మా హస్బెండ్ ఏమైనా 100 కొట్టిండు. మేము వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చిరు ఇక్కడ. మొత్తం వీర ధ్వంసం బీవచ్చం సృష్టించిండు మహిపాల్ రెడ్డి. వాళ్ళ తమ్ముడు ఇద్దరు హత్యా ప్రయత్నం చంపినా మమ్మల్ని నన్ను ఏం చేయలేరనిగానే చెప్తుండు. నీ హస్బెండ్ని నిన్ను చంపినా కానీ మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు అని గట్టిగా మాట్లాడుతుండ్రు.